तब इंद्र होने गया। हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल क्रेजी टेकीज। ఈ రోజు నేను వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, ఆల్రెడీ మన ఛానల్లో ఫోన్పేలో మీరు యూపీఐ ఐడి నెంబర్ నుంచి నేమ్కి ఎలా చేంజ్ చేసుకోవాలో ఒక వీడియో చేయడం జరిగింది. ఏమైందో తెలియదు కానీ భయ్య సడన్గా అది అనమాట జరిగింది. ఫోన్పే కొత్తగా వచ్చిన అప్డేట్లో యూపీఐ ఐడి ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది తీసేశారు. ఫోన్పే అంత ముందు ఎస్ బ్యాంక్తో టైప్ అయ్యి ఉండేది, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్తో టైప్ అవ్వటం జరిగింది. సో ప్రజెంట్ వచ్చిన అప్డేట్లో అయితే ఈ ఆప్షన్ అనేది తీశారు. మేబీ వాళ్ళు నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో ఈ ఆప్షన్ అనేది యాడ్ చేయొచ్చు. యూపీఐ ఐడి అనేది మీరు నెంబర్ నుంచి నేమ్కి చేంజ్ చేసుకోలేకపోతే కనుక ఈ వీడియోలో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఫోన్పే ద్వారా చేయడానికి అయితే ప్రజెంట్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదేవిధంగా నేను మీకు చూపిస్తాను. మీరు ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత అంతకుముందు మీరు మై బీమ్ యూపీఐ ఐడి అని ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా పే చేయట్లేదు, అక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. కానీ ప్రజెంట్ మీరు ఆ ఆప్షన్లో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, @ యాక్సిస్ అని వస్తుంది. ఇది మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే కనుక ఈ విధంగా యాక్టివేట్ నవ్వుకొడితే యాక్టివేట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ నెంబర్ నుంచి నేమ్కి చేంజ్ చేస్తాను మాన్యువల్ క్లైటీ అని. సో మీకు ఒకవేళ ఇక్కడ చేంజ్ చేసుకోకపోతే కనుక మీకు నెంబర్ అనేది ఉంటుంది. ఇది చేంజ్ చేయడానికి అయితే ఇప్పుడు మీకు ఆప్షన్ ఏది లేదు, అకౌంట్ లింక్ చేయక ముందు యాడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తారు. ఫోన్పే హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత చిన్న మై మనీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఇస్తాడు, దాంట్లో మీకు బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది లేదు లేకపోతే కనుక యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేది, దాని మీద క్లిక్ చేసి మీది ఏ బ్యాంకో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ నాది యూకో బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేశాను, యాడ్ చేశాను కాబట్టి ఇంకా అది యూపీఐ ఐడి అనేది దీంట్లో చేంజ్ చేయలేదంటున్నాను. కోటక్ బ్యాంక్ అకౌంట్ ఉంది, కోటక్ బ్యాంక్లో సెర్చ్ చేస్తున్నాను నేను కోటక్ మహేంద్రాని. సో మీకు అక్కడ యూపీఐ ఐడి అనేది ప్రజెంట్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ వస్తున్నాడు కదా, మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోగలరు. సార్ మీరు దీన్ని ఎడిట్ చేసాడంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు భయ్య. సో జాగ్రత్తగా చూసి మీరు ఎడిట్ చేసుకోవాలంటే కనుక ఒకసారి ఎడిట్మే క్లిక్ చేసి మీరు అక్కడ నెంబర్ తీసేసి మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా బీమ్ యూపీఐ ఐడి అని వస్తుంది. కింద మీరు అక్కడ ఏం కావాలో సెట్ చేసి అవైలబిలిటీ అనేది చెక్ చేసి మాన్యాక్ అని టైప్ చేశాను, అది అవైలబిలిటీ లేదు. మాన్యాక్ తెలుగు అనేది అవైలబుల్గా ఉంది, మాన్యాక్ తెలుగు గేమర్. సో ఈ విధంగా మీరు ఏది కావాలంటే అది సెట్ చేసి అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసుకోగలుగుతారు. క్రేజీ టెక్కీస్ కూడా అవైలబుల్గా ఉంది. నేను ఇప్పుడు క్రేజీ టెక్కీస్ అనేది యాడ్ చేస్తాను భయ్య, సేవ్ చేసుకోండి. సో మీరు సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడగలుగుతారు మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆ విధంగా చేంజ్ అయిపోద్ది. ఇక్కడ యూపీఐ ఐడి అనేది దాన్ని ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక సేవ్ చేసుకోండి. కింద ప్రొసీడ్ టు యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక మీ యూపీఐ ఐడి అనేది ఆ బ్యాంక్ అకౌంట్కి చేంజ్ అయిపోద్ది, అంటే ఎడిట్ చేసుకోవడానికి ఈ ఒక్క విధంగానే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ దీంట్లో చేంజ్ అయితే మై దీని యూపీఐ ఐడి అని ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా మాన్యాక్ వైటీ @YBL, క్రేజీ టెక్కీస్ @YBL అని ఈ విధంగా నాకు యూపీఐ ఐడి అనేది యాడ్ అయిపోవడం జరిగింది. సో మీరు కూడా కావాలంటే ఈ విధంగా యూపీఐ ఐడి అనేది చేంజ్ చేసుకోండి. మీరు ఒకవేళ అనుకోండి ఎడిట్ చేయడానికి లేనప్పుడు ఇంకేం పిక్కోటానిక ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో గైస్ మీరు కూడా ఇలాగే అనుకుంటా ఉంది, ఆప్షన్ ఎడిట్ అవ్వకుండా యూపీఐ ఐడి ఎట్లా మార్చుకుంటాం బ్రో, ఆల్రెడీ మేమే యాడ్ చేసేస్తాం కదా, ఇంకా మీరు చెప్పేది ఏంటి అని మీరు అనుకోవచ్చు. అప్డేట్ వచ్చే వరకు మీరు కూడా నాకులాగా ఆడలేకపోతే గూగుల్ పేలో మీకు యూపీఐ ఐడి అనేది మీ నెంబర్ కాకుండా మీ మెయిల్ ఐడి అనేది యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన అక్కడ రైట్ సైడ్లో ఇమేజ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ మీద తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది, బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ కనిపిస్తుంది పేమెంట్ మెథడ్లో, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు ఆ మేనేజ్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేయండి. చూసినట్లయితే మీకు ఇక్కడ యూపీఐ ఐడి అనేది మీకు అవైలబుల్గా ఉన్నా వస్తుంది. సో మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్ యూపీఐ ఐడిలో సెట్ అయ్యింది. నా మెయిల్ ఐడి కాబట్టి KGTP76@OKHDFC Bank అని ఇక్కడ యూపీఐ ఐడి ఉంది. చూడండి ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే ఈ యూపీఐ ఐడి అనేది మీరు ఇవ్వగలరు, అప్పుడు మీ నెంబర్ వాళ్ళకి తెలిసే ఛాన్స్ అనేది ఉండదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను గైస్. మీకేమైనా డౌట్ వస్తే కనుక కింద కమెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోకి ఇంతే గైస్. భయ్య భయ్య మిగతాది నేను చెప్తా భయ్య, ప్లీజ్ భయ్య మిగతాది మావో చెప్తా చెప్పరా. ఎందు వీడియో ఒక వెళ్ళిపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.